నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. యానం మినీ స్టీవెల్ స్టాఫ్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావును కోరారు. యానం మినీ స్టీవెల్ స్టాఫ్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావును కోరారు. ఈ మేరకు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి మల్లాడితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను మంత్రి మల్లాడి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. సమస్యలకు సంబంధించి నివేదికను సిద్ధం చేసి తమకు సమర్పించారని ఈ సందర్భంగా సూచించారు. వివిధ సమస్యలపై మంత్రి మల్లాడితో చర్చించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి భారతదేశం. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడిచి, రాజ్యాంగాన్ని ఆర్టికల్ 14-15 ఉల్లంఘించి కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి భారతదేశం. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడిచి, రాజ్యాంగాన్ని ఆర్టికల్ 14-15 ఉల్లంఘించి కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మంగళవారం కాశీవాణి తూము అంబేద్కర్ విగ్రహం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు కాపు కళ్యాణ మండపంలో సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ వల్ల జరిగే పరిణామాలపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో సిపిఐ, సిపిఎం, ముస్లిం మైనార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి ఏదైతే భారతదేశంలో భారత కావాలని ప్రతి ప్రతిసారి ప్రతి చట్టంలో మన మొక్కలు ఎదుగుతున్నాం పోరాడుతున్నాం. వీళ్ళకి నచ్చలే, వీళ్ళకి ఇది నచ్చడం లేదు, ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా ప్రశ్నించే జాతి ఒకటి ఉంది, వీళ్ళు నాకది ఇప్పుడు అనగా చెప్పారు. ఏదైతే ప్రవక్త హదీస్ ఒకటి చెడుని చూడగానే చెప్తా అప్పండి, మీరు వస్తున్న విశ్వాసం లేని ప్రవక్త హదీస్ ఉంది.
చేస్తూ ఆపలేకపోతే మీరు నోటితో ఆపండి, నోటితో కూడా మీరు ఆపలేకపోతే అది దువా చేసి అక్కడ నుంచి వెళ్ళిపండి. ఇది తప్పు అని ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు తప్పు జరుగుతున్నప్పుడు మేము నిలబడతాం. మేమంటే ఇక్కడ అందరూని ముస్లిం హక్కులే కాదు, అందరూ నిలబడుతున్నాం. ఎవరైతే ప్రజాస్వామ్యం హక్కు ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కు, రాజ్యాంగం హక్కు ప్రకారం మేము నిలబడుతున్నాం, పోరాడుతున్నాం, అడుగుతున్నాం. వాళ్ళ నష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా వీళ్ళు అడుగుతూనే ఉన్నారే, వీళ్ళు అరెస్ట్ చేసినా అడుగుతున్నారే, వీళ్ళు ఉపాధి తీసినా అడుగుతున్నారే, వీళ్ళు నోట్ ప్రజలు చేసి రోడ్డు పడేసుకోవాలి, జిఎస్టీ తీసుకొచ్చి వీళ్ళు ఎమోగా పేదం చేసుకున్నాం, అయినా సరే ఇంకా మారడం లేదు. వీళ్ళు ఎలా ఆపాలి? వీళ్ళు అసలు భారతీయ పౌరులా కాదా వినిపించుకునేలా చేద్దాం అని ఒక కుట్ర పని చట్టాన్ని తీసుకొచ్చింది. ముమ్మిడివరం ప్రసిద్ధి భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. ముమ్మిడివరం ప్రసిద్ధి భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. మహాశివరాత్రి మరుసటి రోజు ప్రతి ఏటా బాలయోగీశ్వరులు దర్శనం ఇచ్చే తపో మందిరం వద్ద దర్శనార్థం వచ్చే సుదూర ప్రాంత భక్తులకు వస్తి గదులు అందుబాటులో ఉంచామని, అలాగే త్రాగునీరు భోజన వస్తి కల్పించనున్నట్లు తెలిపారు. శుక్రవారం మహాశివరాత్రి రోజున శ్రీ బాలయోగీశ్వరుల దివ్య సమాధుల వద్ద ప్రత్యేక పూజలు అర్చనలు జరుపుబడనని, రాత్రి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీర్థ మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరవై ఒకటి అర్ధరాత్రి కాడి నుంచి 12 గంటల నుంచి మరుచుట్టు 12 గంటల వరకు కూడా ఉండేటువంటి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి తీర్థం కంటే ఈ సంవత్సరం అత్యంత జనాభాతో మరి జయప్రదం చేయాలని కోరుతూ మరి భక్తుల్ని భగవాను బాలకి మరి భక్తులను అందరినీ కూడా మరి తీర్థానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇది చరిత్రాత్మకమైనటువంటి భగవాన్ శ్రీ బాలయ్య గురించి మొత్తం దేశం గాని రాష్ట్రం గాని జిల్లా గాని కోనసీమ గాని అందరికి తెలుసు. ఇది మరి చరిత్రాత్మకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం జరిగేలాగే కంటే మరి అత్యంతంగా జరగాలని మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మీరు ఎలక్ట్రానిక్ మీడియా గాని అలాగే ప్రింట్ మీడియా గాని కూడా దీన్ని కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేనైతే మరి ఈ కమిటీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాం. అలాగే మరి డాక్టర్ ఉపారామారావు గారు మరి దీనికి ప్రెసిడెంట్ గా, అలాగే వైస్ ప్రెసిడెంట్ గా జగప్రాజ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీగా నర్సక్క శ్రీనివాస గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బీవీ రావణ గారు, సీనియర్ మెంబర్ అయిన మార్కండేయులు గారు, అలాగే పూర్తిగా కూడా కమిటీ పనిచేస్తుంది. ఎప్పుడైనా ఈ విషయం వచ్చితే మరి తపోవాసనం యొక్క మరి రిజిస్టర్ మన భగవాన్ బాలయ్య తపోవాసనం కమిటీని సంప్రదించాలి. ఎందుకంటే ఆ కమిటీ ద్వారానే మరి యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా గతంలో కంటే ఈ సంవత్సరం మరింత యాక్టివ్ గా పనిచేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి భగవాన్ శ్రీ బాలయోగి ఆశ్రమ దర్శనం మీదే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దాని అందరూ కూడా మరి సహకారంగా హిందూ మతాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎదురు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి భక్తులందరినీ కూడా మరి భగవాన్ బాలయ్య యొక్క సంవత్సరానికి జరిగేటటువంటి శివరాత్రి మధ్యలో జరిగేటువంటి దర్శనాన్ని మరి బాలయ్య గారు కూర్చొని ప్రతి సంవత్సరం దర్శించే ప్లేస్ లోనే కూడా మరి అదే దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం మరి జయప్రదం చేయాలి. అలాగే భక్తులకు కూడా అనేకమైన సదుపాయాలు ఎటువంటి ఇది వరకు కంటే గతం కంటే చాలా మరి మరుగుదొడ్ల విషయంలో కాదు, పారిశుద్ధ్య విషయంలో కాదు, రూపు అకామిడేషన్ లో కూడా అన్ని కల్పిస్తున్నామని చెప్పేసి ఆశ్రమం తరపుని నేను ఒక విన్నపం తెలియజేస్తాను. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను కోరంగి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు ఓలిటి లచ్చయ్యను కాకినాడ సీఐ మురళి సమక్షంలో ఎస్ఐ సతీష్ విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో సెల్ఫోన్లు ఆభరణాలను దొంగలిస్తున్న ముఠా కొన్ని నెలలుగా తాళ్లరేవు మండలం పరిసర ప్రాంతాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అయితే కోరంగి పోలీసులు ఆ ముఠా గుట్టును రట్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన కొంతమంది ఆకతాయిలు దొంగతనాలు చేసేందుకు పలుమార్లు ప్రోత్సహించారు. సుమారు 2 లక్షలు విలువ చేసే వస్తువులను దొంగలించారు. అదేవిధంగా స్కూటర్ను చోరీ చేశారు. వాటిని రికవరీ చేసిన మురళి తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. దాంట్లో ఇంకా రికవరీ చేయవలసి ఉంది, దాంట్లో కొంతమంది అఫెండర్ కూడా దొరకవలసినటువంటి ఉంది. కాబట్టి అతను దొరికిన తర్వాత మిగతా ఒక అఫెండరు ఐక్వాలకు సంబంధించినటువంటి కేసులో ప్రజెంట్ పాల్గొనడం జరిగింది. ఇంకా దొరకలేదు, మాకు దొరికిన తర్వాత అప్పుడు అతని దగ్గర నుంచి కూడా మిగతా ప్రాపర్టీ ఐక్వాలో కేసులో కూడా రికవరీ చేస్తాం. సో ఈ నాలుగు కేసుల్లో కూడా మేము రికవరీ చేసి ఈరోజు నలుగురేమో జువెనల్ కోర్టుకి, అదేవిధంగా దీంట్లో ఏమనేటటువంటి బొల్లెటి మహాలక్ష్మణరావు ఇతన్ని రిమాండ్ కోర్టుకి పంపిస్తున్నాము. సో బొల్లెటి మహాలక్ష్మణరావు ఈ జ్యువెనల్స్ ఇప్పుడే కాకుండా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో కూడా లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వెళ్ళి కొన్ని ఈ సెల్ ఫోన్ దెబ్బలోను తర్వాత వీటిలో స్నాచింగ్లోనూ కూడా అరెస్ట్ చేసి పెట్టాము. సో వీళ్ళు రెగ్యులర్గా ఈ బొల్లెటి మహాలక్ష్మణరావు అనే పేరున కూడా షీట్ ఓపెన్ చేస్తున్నాము. ఇతను ఎదుర్లంక గ్రామం ఐపోలవరంలో ఇతను కూడా షీట్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇతను ఈ మధ్యన ఎక్కువగా ఈ జలసాలకి అలవాటు పడి కొంతమంది యువతని అంటే కొంతమంది కుర్రాళ్ళ మైనర్స్ని కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అట్రాక్ట్ చేసి వాళ్ళతో కూడా ఈ అఫెన్సులు చేయించడం చేస్తున్నాడు. ఈ మహాలక్ష్మణరావే మెయిన్ కీలకం. సో అతన్ని ఈరోజు ఏమైన కింద పెడుతున్నాము. సో నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఈ సెల్ ఫోన్ థెఫ్ట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ఏరియాలో. సో సెల్ ఫోన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అదేవిధంగా నైట్ చాలామంది మనకి గ్రామాల్లో జరిగేటటువంటి ఏంటంటే తలుపులు తీసేసి మనం పడుకోవడం జరుగుతుంది. సో అటువంటి వారాల్లో సెల్ ఫోన్ కూడా కొన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాక్సిమం అవకాశం ఉన్నంతసేపు ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా అదే ఎక్కడికన్నా సరే బయటికి ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళినా సరే LHMS అనేది ఒక యాప్ ఉంది మా పోలీస్ యాప్. ఆ యాప్ ద్వారా ఖచ్చితంగా కొన్ని తెలియజేసి మీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తే మా ఊళ్ళో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది పాయింట్ ఏంటంటే, మనం 20 లక్షలు 30 లక్షలు పెట్టుకుని బిల్డింగ్లు కట్టుకున్నాం, కానీ 20,000 పెట్టుకుని మాత్రం సీసీ కెమెరాలు పెట్టుకునే పరిస్థితి మాత్రం లేదు. దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుంటే నేరం జరిగినా సరే ఇమీడియట్గా మాకు డిటెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కేసుల్లో ముఖ్యంగా ఈ నాలుగు కేసుల్లో బాగా కష్టపడి పనిచేసినటువంటి మా ఎస్ఐ గారిని, అదేవిధంగా వాళ్ళ యొక్క వారిని సిబ్బంది కూడా మా డిఎస్పీ గారు అభినందించడం, వాళ్ళకి కూడా మంచి రివార్డు కూడా ప్రమోట్ చేస్తాం. సో ప్రజలందరూ కూడా వారి బృందంలో కూడా కొంచెం ఈ దొంగతనాలు పట్ల అవేర్నెస్ కలిగి ఉండి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మెలగాలని కోరుకుంటున్నాం. ముమ్మిడివరంలో మార్కెట్ సెంటర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయ చతుర్దశ 14వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరంలో మార్కెట్ సెంటర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయ చతుర్దశ 14వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ వెలవలపల్లి గిరిశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి గణపతి పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, గరిక పూజ వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.